డయాబెటిస్ ఉన్న వారిలో ఎలాంటి కంటి సమస్యలు వస్తాయి మరి ఎలాంటి టెస్ట్లు చేసి ఈ కంటి సమస్యలను గుర్తించవచ్చు మరి ఇలాంటి కంటి సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మరి ఇలాంటి విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు ముందుగా చెప్పండి డయాబెటీస్ కి కంటికి అసలు ఎటువంటి సంబంధం ఉంటుంది మన రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ కావటం తక్కువ కావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే మామూలుగా షుగర్ లెవెల్స్ ఉన్నదానికన్నా ఎక్కువ అయినప్పుడు అంటే కంట్రోల్లో లేనప్పుడు వచ్చే జబ్బుని డయాబెటిస్ అని అంటారు ఈ డయాబెటీస్ మూలంగా చిన్న చిన్న రక్తనాళాలలో కొన్ని మార్పులు వస్తుంటాయి ఈ రక్తనాళాలు చాలా వీక్ అయిపోయి దాంట్లో లీకేజెస్ వస్తుంటాయి అయితే మనకు శరీరంలో ఈ చిన్న చిన్న రక్తనాళాలు ప్రతి ఆర్గన్లో ఉంటాయి కానీ ముఖ్యంగా ఏంటంటే కంటిలో ఉన్న రక్తనాళాలు అంటే రిటినాలో ఉన్న రక్తనాళాలు చాలా చిన్నవి వాటి నుంచి రక్త ప్రసారం జరిగినప్పుడు ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువైనప్పుడు ఈ రక్తనాళాలు వీక్ అయిపోతాయి అంటే బలహీన పడిపోతాయి బలహీన పడిపోయినప్పుడు ఈ రక్తనాళాల నుంచి కండ్లో ఉన్న రక్తము అంటే ఈ నాళాల్లో ఉన్న రక్తము బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి రక్తము కనుక బయటికి వస్తూ ఉంటే రెటీనాలో కొంచెం అంటే చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మధుమేహం వల్ల కంటి చూపుకు ఈ రక్తనాళాల నుంచి వచ్చే మార్పులే కారణం అంటే కంటి చూపు తగ్గడానికి కారణం అన్నమాట దీనికంతరం ఈ డయాబెటీస్ మూలంగానే ఈ ప్రమాదం జరుగుతూ ఉంటుంది అనమాట ఈ డయాబెటీస్ వల్ల వచ్చే ఈ మార్పులు అంటే కంట్లో వచ్చే మార్పుల నుంచి మనం డయాబెటీస్తో బాధపడినప్పుడు ఈ మార్పుల నుంచి మనకు కంటిలో చూపు పోయే ప్రమాదం ఉంటుందన్నమాట డాక్టర్ గారు మరి డయాబెటీస్ ఉన్నవారి అందరిలో కంటి సమస్య ఉంటుందంటారా ఇప్పుడు డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఈ కంటి సమస్యలకు తప్పనిసరిగా గురి అవుతుంటారు ఈ డయాబెటీస్ అంటే మధుమేహము రెండు రకాలండి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే మామూలుగా చిన్నపిల్లల్లో వస్తుంటుంది ఈ టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు తప్పనిసరిగా ఇన్సులిన్ వల్ల వాళ్లకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళకి ట్యాబ్లెట్ వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాదు టైప్ టూ డయాబెటీస్ అన్నది ట్యాబ్లెట్స్ వల్ల కూడా తగ్గుతూ ఉంటుంది అయితే ఈ టైప్ వన్ ఆర్ టైప్ టూ డయాబెటీస్ ఎక్కువ కాలం ఉండటం మూలంగా శరీరంలో ఈ రక్తనాళాల్లో మార్పులు వచ్చి కంటిలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ డయాబెటీస్ ఎక్కువ కాలం ఉండటం వల్ల ఈ మార్పులు వస్తుంటాయి కొందరికి మాత్రం అంటే జెనెటిక్ డిస్పోజిషన్ అంటారు అంటే కొందరికి పుట్టుకతో వచ్చే కొన్ని మార్పుల వల్ల ఏంటంటే డయాబెటీసు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాధపడే వాళ్ళకు కూడా కంట్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి పది పదిహేను సంవత్సరాల వరకు కూడా మార్పులు రాకపోవచ్చు అయితే ఇది జెనెటిక్ సంబంధించిన విషయం కాబట్టి ఈ మార్పులు ఎప్పుడు ఎప్పుడొస్తానన్నది మనం చెప్పడానికి వీలు పడదు అయితే కంట్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అంటే చూపు తగ్గే ప్రమాదం ఉంటుంది అయితే ఈ జబ్బు డయాబెటీస్తో బాధపడేవాళ్ళు తప్పనిసరిగా కంటి పరీక్షను కూడా చేయించుకుంటూ ఉండాలి అయితే కంట్లో మార్పులు వస్తాయి ఎన్ని సంవత్సరాలకు వస్తాయి ఏ కంట్లో వస్తాయి ఎవరికి వస్తాయి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ మధుమేహంతో బాధపడేవాళ్ళు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినప్పటికీ కూడాను రెగ్యులర్గా కంటి పరీక్ష చేయించుకోవడం ద్వారా కంట్లో ఏవైనా మార్పులు మొదలయ్యి ఉంటే అలాంటివి మనం మొట్టమొదటే మనం పరీక్ష చేసి డిటెక్ట్ చేయటానికి అవకాశం ఉంటుంది చాలామందికి ఏంటంటే మధుమేహంతో బాధపడేవాళ్ళు షుగర్ కంట్రోల్ చేసినంత మాత్రమే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు కాకపోతే కంట్లో వచ్చే మార్పులు తెలియదు కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు అంటే తెలియకుండానే చూపు తగ్గిపోతూ ఉంటుంది కానీ ఆ వ్యక్తికి తెలియదు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మధుమేహంతో బాధపడేవాళ్ళు ప్రతి సంవత్సరంకి ఒకసారి కంటి పరీక్ష కూడా చేయించుకోవడం చాలా అవసరము కంట్లో ఏవైనా మార్పులు మొదలైనప్పుడు దాన్ని మనం నివారించడానికి అవకాశం అంటూ ఉంటుంది ఈ కంట్లో మార్పులు అన్నది ఎవరికి వస్తుంది ఎప్పుడొస్తుంది తెలియ కాబట్టి ప్రతి ఒక్కరూ కంటి పరిచయం చేయించుకోవటం చాలా అవసరం డాక్టర్ గారు మరి డయాబెటీస్ వల్ల రెటినా అనేది ఎంతవరకు దెబ్బతింటుందో ఇప్పుడు డయాబెటీస్ మార్పులు వచ్చేదంతాను రెటీనాలోనే మనకి కంటికి మూడు లేయర్స్ ఉంటాయండి బయటిది పీచు పొర అంటారు రెండవది రక్తనాళపు పొర మూడవది నరపు పొర నరపు పొర అంటే రెటీనా అనమాట రెటినాలో ఉండే రక్తనాళాలలో వచ్చే మార్పు కంటికి చూపుకు ప్రమాదం అన్నమాట కాబట్టి రెటీనా అన్నది చాలా మనకు ముఖ్యము మన చూపు కొరకు ఈ రెటీనాలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు అది బలహీనపడి వాటి ద్వారా ప్రవహించే రక్తము బయటికి వస్తుంది అంటే రెటీనా ఈ క్యాపిలరీస్ అంటారు ఇవి వీటి నుంచి బయటకు వచ్చినప్పుడు చూపు పోయే ప్రమాదం ఉంటుంది అంటే ఈ ఎఫెక్ట్ అంతా అంటే మధుమేహం యొక్క ఎఫెక్ట్ అంతాను రెటీనాలో ఉన్న రక్తనాళాల మీదే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు చూపు పోయే ప్రమాదం అనమాట అంటే రెటీనా బ్లడ్ వెజిల్స్ మాత్రమే దీనికి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క మాట ఏంటంటే ఈ చిన్న చిన్న నాళాలలో రక్తం లీక్ అయ్యి రక్తమే కాకుండా ఫ్లూయిడ్స్ కూడా లీక్ అయ్యి మ్యాకుల అనేది ఒక సెన్సిటివ్ పార్ట్ అనమాట రెటినాలో ఆ మ్యాకులర్లో ఎడిమా అంటారు అంటే వాప్ వచ్చేస్తుంది దీనివల్ల కూడా చూపుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏంటంటే మధుమేహం ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు కంటి చేయించుకుంటే కంట్లో మార్పులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు మ్యాకులర్ ఎడిమా అనేది వస్తే మాత్రం వాటికి చికిత్స విధానం వేరుగా ఉంటుంది దానివల్ల మనం అంటే మొట్టమొదట కనుక గుర్తించగలిగితే అంధత్వాన్ని మనం రాకుండా నిలుపుదల చేయడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ డాక్టర్ గారు మ్యాక్యులర్ ఎడిమా అంటే ఏంటో తెలియజేస్తారా ఈ రెటీనాలో మ్యాకులా అన్నది చాలా సెన్సిటివ్ పార్ట్ మనం ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు ఆ వస్తువు బాగా క్లియర్గా కనపడాలంటే కాంతి కిరణాలు రెటీనా మీద పడాలన్నమాట రెటీనా మీద పడ్డ తర్వాత అవి సెంట్రల్ పార్ట్ ఏదైతే మ్యాకులా ఉందో దాని మీద పడితేనే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ అన్నది క్లియర్గా కనపడుతుంది ఈ మ్యాకులర్ ఏరియా అన్నది చాలా వీక్ పోర్షన్ అనమాట వీక్ పోర్షన్ కానీ అది చాలా సెన్సిటివ్ పోర్షన్ మనకు నార్మల్ విజన్ ఉంటే అది మ్యాకులర్ సరిగ్గా పనిచేస్తుంది అని చెప్పాలన్నమాట ఈ మ్యాకులర్ ఏరియా వీక్గా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి ఇక్కడ ఎడిమా వస్తుంది అంటే రక్తనాళాల నుంచి ఫ్లూయిడ్ ఏదైతే లీక్ అవుతుందో అది అక్కడ అక్యుములేట్ అయ్యి వాపు వస్తుంది అనమాట ఈ వాపు వచ్చిన దాన్నే దాన్ని మ్యాక్యులర్ ఎడిమా అని అంటారు మ్యాక్యులర్ ఎడిమా డయాబెటీస్ వాళ్ళకు వచ్చినప్పుడు చూపు బాగా మందగించిపోతుంది అలాంటి వాళ్ళ కొరకు ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ చేయడమే కాకుండా మ్యాక్యులర్ ఎడిమా కంట్రోల్ చేయటానికి ఈ మధ్య ఏంటంటే కంట్లో ఇంజెక్షన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంది ఈ ఇంజెక్షన్స్ చేయటం ద్వారా ఈ వాపు ఏదైతుందో అది తగ్గిపోయి వాళ్ళకి మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ మ్యాకులర్ ఎడిమా అన్నది ఎక్కువ కాలం కనుక కంట్రోల్ ఉండి మనం గుర్తించకపోతే వాళ్ళకి చూపు పూర్తిగా పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అంటే మనకు సెన్సిటివ్ పార్ట్ మ్యాకుల కాబట్టి దానికి ఏదైనా ఎడిమా అంటే వాపు వచ్చినప్పుడు మనకు చూపు వెంటనే తగ్గిపోయినట్టు తెలిసిపోతుంది అట్లాంటప్పుడు మనం సరైన పరీక్షలు చేయించి సకాలంలో కనుక చికిత్స చేస్తే ఈ మ్యాకులార్ ఎడిమా నుంచి వచ్చే అంధత్వాన్ని మనం పూర్తిగా తగ్గించవచ్చు డాక్టర్ గారు మరి రెటీమా సమస్య వల్ల ఎలాంటి ప్రమాదాలు కలగవచ్చు అంటారు మెయిన్లీ అంటే మనకు చూపు ఉండేదంతా రెటినా మీద అండి కాబట్టి ఈ రెటీనాకు మాత్రం డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా మనకు చూపు మందగించే అవకాశం ఉంటుంది రెటీనా డ్యామేజ్ అంటే ఈ రక్తనాళాల నుంచి వచ్చే బ్లడ్ లీకేజ్ అయితే ఉందో ఆ రెటినా ఆ ఏరియా మాత్రం రెటీనా దెబ్బతినిపోతుంది అంటే అక్కడ చూపు తగ్గిపోతుంది ఈ రెటీనా ఉండే రక్తనాళాలు మనకు చాలా ముఖ్యము వాటి నుంచి లీక్ అయిన బ్లడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ వాటి వల్ల మనకి చూపు తగ్గిపోతుంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే బ్లడ్ లీక్ అయినప్పుడు ఆ రెటినా సెల్స్ అక్కడున్న అంటే ఆ ప్రాంతము రెటినా సెల్స్ మాత్రం చనిపోతాయి అన్నమాట చనిపోయినప్పుడు ఆ ప్రాంతం మాత్రం చూపు పూర్తిగా తగ్గిపోతుంటుంది అయితే దీన్ని గమనించడం చాలా ముఖ్యం అనమాట రెటినా బ్లడ్ వెసిల్స్ డ్యామేజ్ కానీ ఈ నెక్రోసిస్ అంటారు ఏరియల్ నెక్రోసిస్ అంటే ఒక్కొక్క ఏరియా మాత్రం చనిపోతుంటుంది దాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరము ఒక్కొక్కప్పుడు ఈ లీకేజెస్ ఉంటాయి ఈ లీకేజెస్ ద్వారా రెటీనాకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం లేజర్ ఆగలేషన్ అని వచ్చిందండి అంటే ఇలాంటి మార్పులు మనం గుర్తించినప్పుడు లేక మార్పులు ఉన్నట్టు అనుమానం వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఫ్లోరసిన్ యాజియోగ్రఫీన్ చేస్తామండి ఒక డైని రిట్ నర్వ్స్లో ఇంజెక్ట్ చేసి అంటే వేన్స్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ రక్తనాళాలు ఎలా పనిచేస్తున్నాయి రక్తనాళాల్లో లీకేజ్ ఎక్కడున్నది డ్యామేజ్ ఎక్కడున్నది దీనివల్ల తెలిసిపోతుంది అది పిక్చర్స్ తీస్తాం ఫోటోలు ఫండస్ ఫోటోగ్రఫీ అంటారు తీసిన తర్వాత మనకు లీజుకేజెస్ సరిగ్గా తెలిస్తే అదే ఏరియాలో మనం లేజర్ ఫోటోకాగ్యులేషన్ చేస్తామండి లేజర్ ఫోటోకాగ్యులేషన్ అంటే ఎక్కడైతే లీక్ ఉందో దాన్ని మాత్రం మనం సీల్ చేసేస్తాం దీనివల్ల ఏంటంటే ఆ ప్రాంతం రెట్టిన సీల్ లీక్ అయిపోతుంది ఇది అయినప్పుడు ఆ ప్రాంతం మాత్రం రెట్టినా పనిచేయదు కాకపోతే మనం మిగతా రెటీనాని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే లేజర్ ఫోటో కాగలి సెలెక్టివ్ ఏరియాస్లో మాత్రమే చేస్తారు దీనివల్ల మిగతా ఏరియాస్ మాత్రం ప్రొటెక్ట్ అవుతుంది కాకపోతే ఒక్కసారి చేసిన తర్వాత అది పర్మనెంట్ రిలీఫ్ అంటూ ఉండదండి అంటే అప్పటికప్పుడు వాళ్ళకి చూపు వచ్చేస్తుంది కానీ లీకేజెస్ మళ్ళీ మిగతా చోట్ల జరిగే అవకాశం ఉంటుంది అంటే ఒక్కసారి లేజర్ ఫోటోకాగ్యులేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ పరీక్ష చేయించుకోవటం మళ్ళీ ఏవైనా మార్పులు గమనిస్తే మళ్ళీ లేజర్ ఫోటోకాగ్యులేషన్ చేయించుకోవటం ఇట్లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి వీళ్ళకి ఎడిమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది మ్యాకులార ఎడిమాకు ఇదివరకు కూడా లేజర్ ఫోటోకాగ్యులేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా గంటలో ఇంజెక్షన్స్ వచ్చాయి వీటి వల్ల ఎడిమా పూర్తిగా తగ్గిపోయి వాళ్ళకు చూపొచ్చే అవకాశం ఉంటుంది అంటే డయాబెటిక్ రెటినోపతి మొదలైన వాళ్ళకి అవసరాన్ని బట్టి మనం లేజర్ ఫోటోకాగ్యులేషన్ చేయవలసి ఉంటుంది ఈ లేజర్ ఫోటోకాగ్యులేషన్ ద్వారా మనము అంధత్వం రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటి ఈ చికిత్స తీసుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరు కూడాను డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేసుకుని ఉండాలి కొందరు ఏంటంటే డయాబెటీసే కాకుండా రక్తపోటుతో కూడా బాధపడుతుంటారు రక్తపోటుతో బాధపడే వాళ్ళకు కూడా ఈ మార్పులు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటాయి అంటే మధుమేహము డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి రెటినా బ్లడ్ వెజిల్స్ లీకేజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరము అంటే సకాలంలో మనం పరిశీలించుకొని సకాలంలో చికిత్స చేయించుకోవటం ద్వారా వీళ్ళకి అందత్వం రాకుండా ఉంటుంది డాక్టర్ గారు మరి చెప్పండి రెటీనా సమస్యను ఏ విధంగా గుర్తించవచ్చు దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు రెటీనా డ్యామేజెస్ మొట్టమొదట మనకు తెలియదు అండి ఇప్పుడు మా కొంత పేషెంట్ ఉంటారు పేషెంట్ వాళ్ళు ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ అయిందని వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒకరోజు సడన్గా ఉదయం న్యూస్ పేపర్ చదివేటప్పుడు వాళ్ళకి ఏం కనపడదు ఏం కనపడకపోయే వరకు వాళ్ళకి అనుమానం వస్తుంది సడన్గా ఇట్లా చూపు తగ్గిపోయింది అప్పుడు కంటి పరిచయం చేస్తే ఏంటంటే కంటి నిండా రక్తం వచ్చేసి ఉంటుంది వాళ్ళకి అంటే రిటినల్ హెమరేజెస్ అనమాట అంటే వాళ్ళకి ఏంటంటే చూపు తగ్గిపోయింది అట్లాంటి ప్రమాదాలు ఎంతో జరుగుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్లకు మధుమేహం నుంచి వచ్చే కంట్లో మార్పులు మొట్టమొదట తెలియదు అంటే చూపు పూర్తిగా తగ్గినప్పుడే తెలుస్తుంది అందుకని దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు మేము యాజ్ ఐ స్పెషలిస్ట్ మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే మధుమేహంతో బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకొని అవసరమైతే దాన్ని చికిత్స చేసుకోవటం చాలా మంచిది ఈ ప్రమాద పరిస్థితి కనుక వస్తే వాళ్ళకి చికిత్స చేయడం కొద్దిగా ఇబ్బంది చేసినప్పటికి కూడా చూపు రాదనమాట ఈ మధుమేహం కనుక ఎక్కువ కాలం ఉండి సరిగ్గా కనుక కంట్రోల్ చేయకుండా సకాలంలో చికిత్స చేయకపోతే వాళ్ళకు ప్రొలెఫిరేటివ్ డయాబెటిక్ రేట్నోపతి అనేది వస్తుంది ఈ ప్రొలిపిరేటివ్ డయాబెటిక్ రేట్నోపతి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి చూపు వచ్చే అవకాశాలు ఏమి ఉండదు వాళ్ళకి రెటినల్ డిటాచ్మెంట్ పూర్తిగా అందత్వం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి డాక్టర్ గారు డయాబెటిక్ పేషెంట్లో క్యాట్రాక్ సమస్య ఉంటే ఏం చేస్తారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి క్యాటరాక్ట్ కూడా ఉంటుంది మామూలుగానే అలాంటి వాళ్ళకి ఏంటంటే క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ మాత్రమే అయితే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనము పూర్తిగా అంటే ప్యూపుల్ డైలెట్ చేసి వాళ్ళకి రెటీనాలు ఏవైనా మార్పులు ఉన్నాయని మనం చూస్తాము ఒకవేళ రెటీనాలో కనుక మార్పులు ఉంటే లేజర్ కూడా చేయవలసి ఉంటుంది కానీ లేజర్ ఆపరేషన్ చేసే ముందు లేజర్ ప్రోటోకాగులేషన్ చేసే ముందు వీళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయవలసి ఉంటుంది అయితే క్యాట్రాక్ట్ ఆపరేషన్ డయాబెటీస్ వాళ్ళకి చేయటం పెద్ద సమస్య కాదు కాకపోతే వాళ్ళకి డయాబెటీస్ అనేది ముందు మనం కంట్రోల్ పూర్తిగా కంట్రోల్ చేయవలసి ఉంటుంది డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్ చేసిన తర్వాత క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసేస్తాము అంటే మామూలుగా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసి కంట్లో అద్దం పెట్టడం జరిగిపోతుంది కొన్నాళ్ళకి వాళ్ళకి మళ్ళీ రెటీనా పరీక్ష చేసి అవసరమైతే లేదర్ ఫోటోకాషన్ చేయడానికి వీలు పడుతుంది అంటే ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయటం ద్వారా లేదర్ లైట్ కూడా కంట్లో ప్రవేశించి లేదర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ప్రమాదం లేదు అదే క్యాట్రాక్ట్ ఆపరేషన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చేసేటప్పుడు మనం జాగ్రత్తగా పరీక్ష చేసి డయాబెటీస్ని బాగా కంట్రోల్ చేసి అవసరమైతే కొన్ని రోజులు యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడిన తర్వాతనే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది వాళ్ళకి ఏంటంటే క్యాట్రాక్ట్ పూర్తిగా ముదిరిందా లేదా అనేది కూడా సమస్య కాదు వాళ్ళ క్యాట్రాక్ట్ కొద్దిగా ఉన్నప్పటికి కూడాను క్యాట్రాక్ట్ చేయడం చాలా అవసరము ఎందుకంటే వాళ్ళకి లేజర్ చేయాలంటే లైట్ కంట్లో ప్రవేశించినప్పుడే మనం లేజర్ చేయడానికి అవకాశం ఉంటుంది క్యాట్రాక్ట్ ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయడం ద్వారా వాళ్ళకి రెటినా చేంజెస్ ఎక్కువగా అయిపోయి మనం క్యాట్రాక్ట్ చేసినప్పటికి కూడా వాళ్ళకి చూపొచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళ క్యాట్రాక్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయటం చాలా అవసరం దీనివల్ల మనం లేజర్ ఫోటోక చేసి వాళ్ళు చూపు పోకుండా ప్రమాదం నుంచి కాపాడవచ్చు ఆయన చేసిన తర్వాత క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఫ్లోరసిన్ యాంజియోగ్రఫీ కూడా చేస్తాము చేసిన తర్వాతనే మనకు రెటినా చేంజెస్ తెలుస్తాయి దాన్ని బట్టి మనం ఆపరేషన్ చేయడానికి వీలు పడుతుందండి డాక్టర్ గారు మరి చెప్పండి రెటీనా సమస్య అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఇప్పుడు రెటీనా సమస్యలు డయాబెటీస్ రెటినోపతి ప్రీ డయాబెటిక్ రెటినోపతి అంటారు అంటే ఎప్పుడైతే మార్పులు మొదలైనాయో ఈ ప్రొడిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట అడ్వాన్స్డ్ స్టేజ్ రావడానికి కారణం ముఖ్యంగా పేషెంట్ యొక్క నెగ్లిజెన్సు వాళ్ళు సకాలంలో చికిత్స చేయించకపోవటము సరైన మందులు వాడకపోవటం సరిగ్గా మనం డయాబెటీస్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఇది జరుగుతుంది డాక్టర్ గారు మరి డయాబెటీస్ ఉన్నవారిలో గ్లకోమా సమస్య ఎంతవరకు ఉంటుంది అంటారు ఇప్పుడు డయాబెటీస్తో బాధపడే వాళ్లకు గ్లకోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అంటే ఈ డయాబెటీస్ కంట్రోల్ అయినప్పటికీ కూడా గ్లకోమా సమస్యలు రాకపోవచ్చు రావచ్చు కూడా కాకపోతే ఫ్యామిలీలో కనుక గ్లకోమా ఉంటే డయాబెటీస్తో బాధపడే వాళ్లకు ఈ గ్లకోమా సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే గ్లకోమా వాళ్ళకి మాత్రం గ్లకోమా ట్రీట్మెంట్ అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ కంట్రోల్ కొరకు కంట్లో చుక్కల మందు వాడవలసి ఉంటుంది కొందరికి ఏంటంటే కంట్లో చుక్కల మందు వాడినప్పటికి కూడా గ్లకోమా ప్రెషర్ కంట్రోల్ కాకపోతే వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయవలసి ఉంటుంది ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే డయాబెటీస్ బాగా కంట్రోల్ అయినప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయటానికి మనం అవకాశం ఉంటుందన్నమాట దీనివల్లనే ప్రెషర్ తగ్గుతుంది అయితే ఈ మధుమేహం ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం బాధపడితే వాళ్లకు సెకండ్రిగ్ల కోమ అని వస్తుంది అంటే కంట్లో రక్తనాళాలు పెరిగిపోయి ఈ ఫ్లూయిడ్ డ్రైనేజెస్ అన్ని అబ్స్ట్రక్షన్స్ అవుతాయి దీనివల్ల సెకండరీ కోమ అంటారు ఇట్లాంటిది కనుక వస్తే వాళ్లకు కన్ను బాగా ఎర్రబడి నొప్పి చేసి అంటే భరించరాని నొప్పి అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే చూపు కూడా ఉండదు కాబట్టి వాళ్ళు కన్ను తీసేస్తే బాగుంటుంది అన్న దాంతో మన డాక్టర్ని సంప్రదిస్తారన్నమాట అంత పడుతూ ఉంటారు అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మధుమేహంతో ముందు బాధపడే వాళ్ళని మనం సకాలంలో చికిత్స చేయవలసి ఉంటుంది ఒకవేళ గ్లకోమా డ్యూ టు డయాబెటీస్ కనుక వస్తే ఒక్కొక్కసారి అంటే మనం మేము కూడా ఏంటంటే ఎట్లాగో చూపు ఉండదు పేషెంట్కు నొప్పి తగ్గాలి కాబట్టి కన్ను కూడా గుడ్డు తీసేసే అవకాశాలు అవసరం కూడా ఎన్నోసార్లు ఏర్పడుతూ ఉంటుందండి దీనివల్ల ఏంటంటే పేషెంట్కు పెయిన్ నుంచి తగ్గిపోతుంది కానీ చూపు మొత్తం పోతుంది అన్నమాట అది అంటే మధుమేహంతో బాధపడే వాళ్ళకి కంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళు సరైన చికిత్స విధానం పాటించాలి ఇప్పుడు మేము ప్రాక్టీస్లో చూస్తుంటాము ఒకరికి ఏంటంటే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ కాదు రెటినాలు చేంజెస్ ఉండవు కాకపోతే ఏదైనా వస్తువును చూ చూసినప్పుడు వాళ్ళకి ఆ వస్తువు ఒకటి కాకుండా రెండు డబుల్ కనపడుతుంది అంటే నరు పెరాలసిస్ వస్తుంది అంటే మధుమేహం నుంచి కూడా నరువు పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ చేసి నరు పెరాలసిస్ కొరకు కూడా మనం చికిత్సా విధానాన్ని పాటించడం వల్ల దాని ఈ డబుల్ విజన్ అన్నది నరు పెరాలసిస్ కూడా తగ్గిపోతుంది ఈ మధుమేహంతో బాధపడే వాళ్ళకు కంటికొచ్చే సమస్యల్లో కన్నురెప్పల జబ్బులు కంటికొచ్చే ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి అందుకని ఏంటంటే ఏ పేషెంట్ వచ్చినా కూడా మనం తప్పనిసరిగా అంటే నలభై ఏళ్ళ పైన పడిన వాళ్ళకి ముఖ్యంగా ఏ కంటి సమస్య వచ్చినా కూడా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించమని చెప్తూ ఉంటాము చికిత్స చేసే ముందు అందుకని ఏంటంటే మధుమేహం ఉన్న వాళ్ళకి కంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా కంటి పరీక్షలు కూడా చేసుకోవటం చాలా అవసరం డాక్టర్ గారు మరి చివరిగా మా సివియర్ హెల్త్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు మధుమేహంతో బాధపడే ప్రతి వ్యక్తి మధుమేహం కంట్రోల్ చేసుకోవడమే కాకుండా సకాలంలో కంటి పరీక్షలు చేయించుకుని అంటే ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలి అవసరం ఉన్నవాళ్ళు సార్లు కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలి కంట్లో ఏవైనా మార్పులు మొదలైనట్టుంటే వాటి చికిత్సా విధానం కూడా డాక్టర్ సలహా మేరకు పాటించాలి దీని వల్ల మధుమేహం నుంచి వచ్చే అంధత్వాన్ని మనం పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు డయాబెటీస్ వల్ల కలిగే కంటి సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చూశారు కదండి ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్ ఆప్తమాలజీ కార్యక్రమం మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే